ఇలా హర్ట్ చేస్తున్నావ్? నేనేమన్నాను? ఎందుకు నువ్వు మావయ్యతో సరిగ్గా మాట్లాడడం లేదు? మన లవ్ గురించి మా నాన్నతో మాట్లాడలేదనా? తెలిసి కూడా అడుగుతున్నావా? అర్థం కాక అడుగుతున్నా. పాప మావయ్య ఏం చేస్తాడు? ఏం చేయడం లేదు, అదే నా బాధ. మావయ్య వాళ్ళని హర్ట్ చేయకు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ని డిస్టర్బ్ చేసుకోలేడు. వాళ్ళకేంటి శ్రీ, వాళ్ళ లైఫ్ ని చూసేశారా? కష్టం నష్టం అన్ని భరించారా? ఇప్పుడు రిలాక్స్ అయ్యారా? కానీ మనం ఇంకా లైఫ్ ని ఏమి చూడలేదాం. అయినా మనం కలిసి నడవాలి అంటే వాళ్ళు కలిసి ఉండరేమో అన్న పరిస్థితి రావటం, అది మన బ్యాడ్ లక్. నా బాధ ఏంటంటే మా నాన్న కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. పైగా ఆయన ఎమోషన్స్ కోసం నా ఎమోషన్స్ని దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తేజు ప్లీజ్, ఇంకా నువ్వు ఇలా ఉంటే మావ ఇంకా కృంగిపోతారు. అటు ఫ్రెండ్షిప్కి ఇటు ఫ్యామిలీకి రెండింటికి మధ్య నలిగిపోతున్నారు. నేను నలిగిపోతున్నాను శ్రీ, అందుకే ఏం చేస్తున్నానో తెలియడం లేదు. నేను చేసింది తప్పే, నువ్వేం చేస్తున్నావు తేజు? ఆ రోజు నేను సూసైడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నా ప్రాణం పోయుంటే మా నాన్నని నిన్ను లైఫ్ లాంగ్ బాధలో ఉంచేదాన్ని. అదే ఫీలింగ్ ఇంకా ఉంది నాలో. మావయ్య సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకో తేజు. ఆయన సింధు యశ్లు అంబికా అత్తయ్యని కన్విన్స్ చేయడానికి వెళ్లారు కదా, అప్పుడే ఏదో అయిపోయినట్టు ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? అంబికా ఆంటీ కన్విన్స్ అవ్వకపోతే థ్యాంక్స్. ఏంటిది బాగా పాడు, అలా పాడినందుకే ఇది. ఏమైంది? నువ్వు వేసిన ఆటో పంచ్కి కారు కూడా భయపడ్డట్టుంది. దిగు చూద్దాం. బ్యానెట్ ఓపెన్ చేసి చెక్ చేయి ఏమైందో. నేనేమన్నా ప్రొఫెషనల్ మెకానిక్, ఎందుకు ఆగిందో తెలుసుకోవడానికి. ఇప్పుడు ఏం చేద్దాం? దీని చేత నెట్టిస్తే భలే దొరికి. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి నెట్టకుండా ఇలా వచ్చా? వాళ్ళే రోడ్లోకి తీసుకొచ్చా. హెల్ప్ చేయడానికి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. అమ్మో నా వల్ల కాదు. దిగొచ్చిందండి వయ్యారే. హే సిగ్గులేదా? ఆడపిల్లని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా? ఏం చూస్తున్నా? ఇక్కడ ఆడపిల్ల ఎవరున్నారా అని. నిన్ను నిన్ను కొట్టడానికి కూడా నాకు ఓపిక లేదు. కూల్ కూల్, నువ్వు కూర్చో, నేను తోస్తా.
బ్రో ఇక్కడ కార్ రిపేరింగ్ షాప్ ఎక్కడ ఉంది ఇలా తోసుకుంటూ వెళ్తే 20 కిలోమీటర్ల అవతల ఉంది సార్ అబ్బా ఇంకో మాట చెప్పు అయితే పంచర్ లేసుకునేవానని ఫీల్ అవ్వకపోతే నన్ను చేయమంటారా ఈ రోజు ఊరెళ్తావా మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది మేడం అబ్బా సరేరా సీరియస్ ఏనండి ఇలా 20 కిలోమీటర్ తోసుకెళ్ళాలి ఆ తర్వాత మీ ఇష్టం మరి కుర్రాడు బాచురుగ్గా ఉన్నాడు కానీ రేట్ కూడా కాస్త ఎక్కువేనండి సర్లే కానీ ఆ అరుగు ఫ్రీయేనా జాతకానికి మాత్రం ఖర్చు అవుతుందండి అయ్యో బాబోయ్ ఇతను కూడా ఇస్తాడు ఇలా టైమింగ్ చూస్తూ ఉంటే నా టైం చూసుకోవాలనిపిస్తుంది ఇదిగో మాస్టర్ వస్తా బ్రో నా ఫ్యూచర్ గురించి చెప్పు నీ గురించి వేరు చేసి మాట్లాడకండి సార్ మీ ఇద్దరు ఒకటే కలిసి చాలా దూరం ప్రయాణం చేస్తారు ఓ గాడ్ నిజమా ఈ టార్చర్ ఇంకా ఉందా నాకు గాడ్ది గుడ్డేం కాదు డబ్బుల కోసం వాళ్ళు ఏదేదో చెప్తారు అట్లా మాట్లాడకూడదు తల్లి చిలకమ్మ అమ్మగారు మన జ్ఞానం పనికిరాదని చిన్న చూపు చూస్తున్నారు కాస్త కనువిప్పు కలిగించేలా వారి భవిష్యత్తు మీద వాళ్ళకి నమ్మకం కలిగేలా ఒక కార్డు తీసివ్వమ్మా చిలకమ్మ అయ్యగారిది రాజయోగం తల వంచడు ఏదీ పట్టింపు ఉండదు తన మాటకి తప్ప ఇంకెవరి మాటకి విలువివ్వడు చపల చిత్తం చపల చిత్తమా అంటే ఒక తాటి మీద ఉండదు మీ బుద్ధి క్షణానికి ఒక రకంగా మారుద్ది అమ్మా నాయనులు కూడా నీ తర్వాతే మాట కరుకే కాని మనసు మంచిది ఏ అవసరం వచ్చినా ఆ అవసరం ఆయన మాత్రమే తీర్చగలననుకుంటే తప్ప తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు 4వ కాలు కనిపిస్తున్నా లేదనే వాదిస్తాడు ఇది మాత్రం కరెక్ట్ చాలు చాలు మొత్తం నా గురించే చెప్తావేంటి ఇందులో మేడం ఎక్కడుంది ఇంకా రాలేదండి అయ్యగారు ఇప్పుడు వస్తుంది నీ మనసు మధ్యలో సింహాసనం వేసుకుని కూర్చుంటుంది ఈ ఒక్క మాట చాలు నువ్వు చెప్పేది సోది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్లీ నేను అయినా ఈ పిచ్చుకు మొహం ఇంపాసిబుల్ ఏ పిచ్చుకు మొహం ఏంటి నీది చుంచు మొహం నీది ఎండిపోయిన చెరువు మొహమే అందుకే కన్నీళ్లు కూడా రావు నీది గుంతలు పడ్డ తారు రోడ్డు మొహం అందుకే నీతో ఎవరు కలిసి సేఫ్ గా జర్నీ చేయలేరు అందుకేనా ఆ గుంతలు దాటొచ్చావు కాబట్టి నువ్వు ఇంకా ఉన్నావు దీన్ని ఉండడం అంటారా దిక్కు లేక ఆగు ఉండడం అంటారు ఈ గిల్లి కజ్జాలే బాబు రేపు పెళ్లి దాకా తీసుకెళ్తాయి ఏంటమ్మా ఇద్దరు అలా చూసుకుంటున్నారు నేను చెప్పేది నిజం నా నాలుక అబద్ధం చెప్పదు సార్ మీ కార్ స్టార్ట్ అయింది చూసారా తల్లి ఇలా అన్నానో లేదో అలా కారు స్టార్ట్ అయింది జాతకం బాగా చెప్పావమ్మా ఇదిగో ఉంచుకో నువ్వేంటి అలా చూస్తున్నావు పెళ్ళంట చేసుకుంటా మరే పదా నువ్వు నిస్సోది చెక్ వాసువాడి తస్సదియ్యా దెబ్బేశ్వర సుపుత్ర సకినంతటోడిని నాకేసి కెట్టేసోట్రా ఆటలో ఉపద్రవం ఏదో వచ్చిపడినట్టుందే ఉపద్రవం ఆటలో కాదు లైవ్లో వచ్చింది చూడు
రేర్ కాంబినేషన్. ఎలా ఊడిపడ్డారేటి? ఎలా ఉన్నావు అత్త? హాయ్ ఆంటీ. ఏం అర్థం కాలేదు అత్త. అదే ఎందుకు వచ్చారా అని అడుగుతుంది. ఎప్పుడు రాని మీరు సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చేసారేటా అని అడుగుతున్నా. అత్తకి ఏమైంది? ఎందుకు మాట్లాడటం లేదు? అమ్మ ఈరోజు మౌనవ్రతంలో ఉంది సింధు. మౌనవ్రతమా? అదేంటత్త? నీకోసం నేను అంత దూరం నుంచి వస్తే ఆయన ఎందుకు చెప్పు ఈ వ్రతాలు? పెళ్లికి రాహుకేతులు అడ్డుపడతారని పంతులు చెప్పాడు. ఆలం దొక్కేయాలని చెప్పి మీ అత్త నోరు నొక్కేసుకుంది. నువ్వు మాట్లాడినప్పుడు ఎలాగో మాకు మౌనరాతమే, కనీసం ఇలాంటప్పుడైనా మాకు అవకాశం అవద్దటి. నాన్నా వీళ్ళు రాక రాక మన ఇంటికి వచ్చారు నాన్నా. లోపలికి ఇన్వైట్ చేయకుండా ఏంటన్నా నీ గొడవ? ఏటబ్బా ఏటి శేషాలు? చెప్పుకునేంత పెద్దగా ఏం లేవు అంకుల్. ఏటి లేకుండా ఇక్కడ కూర్చోతారేటి? ఏమి లేకుండా ఇంత దూరం ఎలా వస్తాం? కారు ఉంది కాబట్టి కూల్గా వచ్చాం. అబ్బా పంచ్. మీరు కూల్గానే వస్తారు, మంట పెట్టేది మా మధ్య కదా. అర్థమైంది, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారు. మీరు కూడా అంతే కదా, ఏదో ఉండబట్టే కదా. మా వాడిని ఆ రోజు బీచ్ లో అనుమానించి అవమానించారు. నాన్నా ఏంటన్నా ఇది? మనుషులన్నాక పొరపాట్లు అపార్థాలు కామన్. పైగా యశ్ మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చాడు. మర్యాదలు బాగా చెయ్యాలి కానీ నువ్వేనా ఇలా? యశ్ వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, తీరిగ్గా మాట్లాడుకుందాం. వీళ్ళూరికి రారా అబ్బాయి? వచ్చారుగా, చూద్దాం ఏం చేస్తారో. అలాగే. ఓకే ఆంటీ. ఏంటి యశ్ ఇలా జరిగింది? అత్త రేపటి దాకా మాట్లాడదు, ఇప్పుడు ఎలా? ఏముంది, వెయిట్ చేయడమే. నీకు చూసుకోనక్కర్లేదు, రక్తం చూడు ఎలా వస్తుందో. కట్టిచ్చానంటేనా పనే ముఖ్యమా? వెనక ముందు చూసుకోవా. చిన్నప్పటి నుంచి ఇంతే, అస్సలు కేర్ ఉండదు నీకు. చూడు
ఎంత రక్తం వస్తుందో. ఈరోజుకి నువ్వు ఇంటికి వెళ్ళావు, చేసిన పని చాలు. మొహం చూడు మొహం. పద డ్రాప్ చేసి వస్తానా. చంద్ర, వీడికి వెంటనే పెళ్లి చేశారా? ఏమంటున్నావురా? చూడరా వాణ్ణి, వాడిప్పుడు ఏం చేశాడో చూసావా? నా కూతురి కాలికి ముళ్ళుగుచ్చుకున్నా నా కళ్ళల్లో నీళ్లొస్తాయిరా. కాని వాడి కళ్ళల్లో నీళ్లు చూసి నా కన్నీళ్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మన స్నేహం, వీళ్ల స్నేహం ఒక్కటేరా? చూడరా వాణ్ణి ఎలా విలవిలలాడిపోతున్నాడు. శ్రీచకి పెళ్ళైతే వీడు పిచ్చుడైపోతాడురా. శ్రీచ స్నేహాన్ని మిస్ అయిపోతాడు. ఇలాంటి మంచి మనసున్న వాణ్ణి అంతకన్నా మంచిగా చూసుకునే అమ్మాయి కావాలి. చూడరా సంబంధాలు. పోనీ నన్ను చూడమంటావా? కుదిరితే ఒకే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. బాబు నువ్వు ఆప్తావా? ఇప్పటికే మా నాన్న నా కోసం ఏమీ చేయట్లేదని ఫీల్ అవుతున్నాడు వాడు. ఆ సంబంధం కూడా నువ్వే చూస్తే నేను వేదవనవుతాను. వాడికి పెళ్లి చేయాల్సిన టైం వచ్చినప్పుడు చేస్తానులే, కాని ముందు నువ్వు బయలుదేరు. శ్రీ, నిజం చెప్తున్నాను, నువ్వు పెళ్ళై వెళ్ళిపోతే వీడు ఒంటరి వాడైపోతాడు. ఇన్ని ఐటమ్సా ఆంటీ, అన్నీ మీరొక్కరే చేశారా? సూపర్ ఆంటీ, గుమగుమలాడిపోతున్నాయి. మా అమ్మ చేపల పులుసు చేస్తే ఆ టేస్ట్ ఇంకెక్కడ దొరకదు. పైగా ఫిష్ బ్రెయిన్కి చాలా మంచిది, ఏదైనా చెత్త ఉంటే క్లీన్ చేస్తుంది. ఐ మీన్ బ్యాక్ ఫ్యాట్ తీసేసి బ్లడ్ సర్క్యులేషన్ అదంతా బాగా జరుగుతుందని. ఎంతకీ ఏ పని మీద వచ్చారు? ఇది మరీ బాగుందిరా, సింధు మన ఇంటికి ఎప్పుడు రాలేదు, ఇప్పుడు పెళ్లి పెట్టుకున్న టైంలో వచ్చింది. అంటే ఏదో పనిపడి వచ్చినట్టే కదా. ఏమైనా చెప్పడానికి వచ్చారా? అడగడానికి వచ్చారా? ఇవ్వడానికి వచ్చారా? తీసుకోవడానికి వచ్చారో తెలుసుకోవాలి కదా. ఏమా తప్పేమని అడిగానేటి? తప్పేం లేదు మావయ్య, నేను వచ్చింది ఎందుకంటే అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతాడు.
రేర్ కాంబినేషన్ రోడ్డు జర్నీ చేసుకుంటూ మన ఇంటికి రావడం ఏంటా అని. యష్, మీ నాన్న వాళ్ళకి తెలుసా? మీరు అపార్థం చేసుకుంటున్నారు. ప్రేమలో ఉంది మేమిద్దరం కాదు. మరి అక్క తేజాని ప్రేమిస్తుందత్తయ్యా?